హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ అయితే ఈ రెండు పార్సెల్స్లో ఏం డ్రెస్సెస్ ఉన్నాయనేది చూపిస్తాను. ఇవి నేను కావలికి పెట్టాను. సో అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడైతే నాకు ఈ 2 పార్సెల్స్ అయితే తీసుకొచ్చేసారు. ఈ ఫస్ట్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కుంటారని చెప్పేసి. ఇంకా డ్రెస్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ లెంత్ డ్రెస్ వచ్చింది, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే కమెంట్లో మెన్షన్ చేయండి, మీకు లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్ డ్రెస్సే. ఈ రెండు కూడా నేను రిలయన్స్ పాయింట్స్ ఉంటే వాటితో పాటు కొనుక్కున్నాను. రిలయన్స్ పాయింట్ కాకుండా ఆల్మోస్ట్ 500 చేంజ్ ఏమో నేను పే చేశాను. ఈ 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాము. నేనైతే బగారా రైస్ ప్రిపేర్ చేశాను, అత్తమ్మ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు. ఆ రోజైతే సండే, అందుకనే అనమాట చికెన్. ఇంకా ఆ తర్వాత అయితే మేము చాలా డేస్ నుంచి చికెన్ పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇంకా మామయ్య అయితే కొంచెం ఎక్స్ట్రా చికెన్ తీసుకొచ్చారు. మేము దానిలో కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం చికెన్తోనే ట్రై చేశాము. మేము తీసుకున్న చికెన్ అయితే కరెక్ట్గా మెజర్ చేయలేదు, 1/2 కిలో వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కడాయిలో వేసాము. దానిలో అయితే వాటర్ వస్తూ ఉంటాయి కదా, వాటర్ ఇనిగిపోయేంత వరకు మనం రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా మంచిగా చేసుకోవాలి, ముక్క బాగా గట్టిపడేంత వరకు, లేకపోతే చికెన్ పచ్చడి పాడైపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అదే ఆయిల్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే చికెన్ కూడా యాడ్ చేసుకొని 1/2 కిలోకి సరిపడా సాల్ట్, మసాలా, కారం యాడ్ చేశారు అత్తమ్మ. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇది మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక మీకేమన్నా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కొంచెం వెయిట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అంతే మనకి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, ఎలా వస్తుందా అనుకున్నాము, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను నెక్స్ట్ టైం ఫుల్ మెజర్మెంట్స్తో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సుధీర్ ఆన్లైన్లో ఒక ప్లాంట్ని అయితే ఆర్డర్ చేశారు, ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశారు. ఇంకా రాగానే నేను ఆ హోల్స్లో నుంచి చూస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. లీవ్స్ అయితే పచ్చగానే ఉన్నాయి, అంటే మొక్క అయితే హెల్దీగానే ఉంది అని అర్థమైంది. ఇంకా సుధీర్ మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇంతకీ ప్లాంట్ ఏంటి అంటే మల్బరీ ప్లాంట్ అయితే ఆర్డర్ చేశారనమాట. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా పంపించారు అండ్ ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది. మేమైతే ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేయడము. ఇంకా మొక్కను వచ్చేసి ఫస్ట్ బకెట్లో వేస్తున్నాము, ఆ నెలలో వస్తుందో లేదో అని చెప్పేసి. కొంచెం విగుర్లు వచ్చిన తర్వాత మనము అలానే మనం నెలలో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. మేము బెంగళూరు వచ్చే టైంకి అయితే చిన్న చిన్న ఇగుర్లు అయితే వస్తూ ఉన్నాయి, నేను అవి క్యాప్చర్ చేయలేదు. ఇంకా చాలా డేస్ నుంచి పానీపూరి చేసుకుందాం అనుకుంటూ ఉన్నాము. ఇంకా మండే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ఇవి ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే కొంచెం టైం తీసుకొని అయినా ఇంట్లోనే చేసుకొని తినడానికైతే ప్రిఫర్ చేస్తాను పానీపూరి వర్క్ అయితే. ఇంకా మామయ్య అయితే ఫస్ట్ టైం అంటే పానీపూరి టేస్ట్ చేయడం చాలా బాగుందని చెప్పారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అందరం స్నాక్స్గా అయితే పానీపూరి తినేసాము. అంతే ఈ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.